షాప్కి ఢిల్లీలో మహాజీ డిమాండ్ ఉన్నట్టుంది. వీడే ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. వీడు వెళితే హైకమాండ్ మన మాటే వింటుంది. అది వీడు చూసుకుంటాడు. ఎన్నికలు కావాలి. అది నువ్వే ఏదో ఒకటి చేసాయి. కేబినెట్ మినిస్టర్ అయితే చాలు. ఈ కొచ్చిని నీ పేరుకు రాసిస్తా. ఇంకా రాయడం ఎందుకు? అంతా మందయినప్పుడు. అది నాకు తెలీదా ఏంటి? దేవుడా, గెలిస్తే చాలు. అదేమి ఒట్టి చేప కాదు కదా, బాక్సులో ఉండి వేసేపోవడానికి. చూద్దాం. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. ఆ ప్రాపర్టీ విషయం. అదే కసలెండా, ఒక పార్టీ వచ్చారు. మా ఇద్దరి మధ్య మీటింగ్ కూడా అయిపోయింది. మనం చెప్పిన అమౌంట్కి వాళ్ళు దాన్ని తీసుకుంటారు. మీకది లక్కీ అనగానే నేను ఆ కేసుని వదిలేశానన్నయ్య. అమ్మేద్దాం అనుకుంటున్నా. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ ఒక ప్రాబ్లం ఉంది. అక్కడ ఒక రాక్షసి ఉంది. అమ్మబోయే ప్రాపర్టీయే కదా అని మా మేనేజర్ కొంచెం ఓవర్ స్మార్ట్ అయ్యాడు. ఎవరో ఏంటో చూడకుండా ఒక అమ్మాయిని అక్కడ స్టే చేయడానికి అనుమతించాడు. ఇప్పుడు ఖాళీ చేయమంటే అమ్మాయి వెళ్ళడం లేదు. నువ్వెలాగైనా అమ్మాయిని ఖాళీ చేయించాలి. ఖాళీ చేయించడమే కదా, సర్లే నేను చూసుకుంటాను. నేను వేరే ఎవరిని నమ్మి అప్పగించలేనని నీకు తెలుసు కదా. చూద్దాం, ఎలాగోలా బిజినెస్ జరగాలి. తర్వాత నా వల్ల పడలేదంటే ఆ తర్వాత వదిలేస్తా అంతే. మాలిక్ వలలో పడని చేపంటూ ఏదైనా ఉందా? ఈ మాలిక్ వదిని అడిగానని చెప్పండి. ఉంటా, బాయ్. మొత్తం చూసేయండి, ఏది వదలొద్దు. ఏం జరుగుతుంది? ఏం లేదు బాయ్, ఇద్దరు రూమ్ లో తొంగి చూశారు. పేపర్ వాళ్ళు కాదు, పార్టీ వాళ్ళు కాదు, ఎవరని మేము వెతుకుతున్నాం. అయితే నాకు తెలిసి వీళ్ళిద్దరు సోషల్ మీడియా వాళ్ళు అయి ఉండొచ్చు అనుకుంటా. ఇదిగోండి. నీకు పాడటానికి వేరే పాట దొరకలేదా? ఏం బాగాలేదా ఏంటి? ఈ పొలిటీషియన్స్ అహింసావాదులని అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ ఇప్పుడే తెలిసింది అందరూ రౌడీలేనని. ఈ పని దొరికినప్పుడు లైఫ్ సెటిల్ అయింది అనుకున్నాను. ఒరే నా తమ్ముడా, నువ్వు ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు. ఏంటి, దెబ్బలు తిండవా? లైఫ్ అది ఎక్కడికి పెడుతుందో అర్థం కావడం లేదు. లాటరీ కావాలా? లాటరీ కావలసినవన్నీ మాకు దొరికేశాయి బ్రదర్. ఏయ్, తాగడానికి ఏముంది? అన్నీ ఉన్నాయి, నీకేం కావాలి? ఏ గారు అక్కడ ఉన్నారు చూడండి. ఏయ్, నువ్వు నీ కొట్టుని ఇలాగే ఉంది, పగలదే పోరా. అది వాళ్లే కదా, ఆ పెళ్లి సంబంధం వాళ్ళు. అవును, పెళ్లి ఆగిపోయింది అనుకుంటా. బయలుదేరదామా? వెళ్దామా? ఎంతైంది? దెబ్బలు ఎలా తగిలి ఉంటాయి వాళ్ళకి? బాయ్ అంటే ఎవరు? ఆయన ఎంత పెద్దవారు. నేను ఇచ్చేసాను. ఆ రూమ్ లోపల ఏం జరిగి ఉంటుంది? అదే పొలిటీషియన్స్ అందరూ చేసే పని, రియల్ ఎస్టేట్. అయితే పెట్లో ఏముంటుంది? డౌట్ ఎందుకు? బ్లాక్ మనీ. కానీ అది కన్ఫర్మ్ చేసుకోవాలి. వెరోనిక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. మాలిక్ బాయ్ ఏదైనా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంటే వీడికి తెలుస్తుంది. హలో 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 హలో, ఐ లైక్ యువర్ స్మైల్. హలో హలో, కెన్ వి జాయిన్? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఖాళీగా ఉంది, చెయ్యాలి. అయితే ఇంకో సాంగ్ పాడతా. ఇప్పుడు వినండి హాట్ బ్రేకింగ్ తెలుగు సాంగ్. ఎదలో తొలి బలపే మదిలో. సారీ మిస్టర్, ఇబ్బంది కలిగిస్తే క్షమించు. బట్ దిస్ టూ సాంగ్స్ ఈజ్ వెరీ వెరీ సూపర్ సాంగ్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం కూడా కళకి వాల్యూ ఇవ్వని ఈడియట్స్ వీళ్ళు. బ్లడీ ఫోర్స్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కళని ప్రేమిస్తేనే అందరికి బాగుంటుంది. హాయ్ బ్రో. ఎందుకురా వచ్చిరాని చిల్లర కోసం వాళ్ళ దగ్గర దెబ్బలు తింటున్నావు? మరి మందు కొట్టాలి కదా బాయ్. మరి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి హోమ్ స్టే ఇచ్చావు. హోమ్ స్టే ఖాళీగా ఉంటే ఎలా? అక్కడ ఎవరైనా స్టే చేయాలి కదా బ్రో. అందరూ స్టే చేస్తేనే కదా నాకు మందు కొట్టడం కుదురుతుంది.